గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాళ హెల్త్ జోన్లో చెవికి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధ కాలుష్యం పెరిగిపోతుంది, వయసుతో వచ్చే సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చెవికి సంబంధించిన సమస్యలకు వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలియకుండానే ఎలాంటి సౌండ్స్ లేకుండా చెవిలో మూత మోగినట్టుగా, ఏదో శబ్దం వినిపిస్తున్నట్టుగా, ఇలాంటి ఇబ్బందులు తరచూ వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వయసు పైబడిన వారికి ఈ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు అలా జరగడానికి ప్రధాన కారణం ఏంటి? దీనికి చికిత్సా విధానాలు ఏంటి? వైద్య పరిభాషలో దాన్ని ఏమంటారు? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ENT స్పెషలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. ఈ మధ్యకాలంలో అంటే ఎలాంటి శబ్దాలు లేకుండానే చెవులో అదే పనిగా మూత మోగుతున్నట్టుగా అనిపించడం, ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టుగా ఉండడం జరుగుతూ ఉంది, వైద్య పరిభాషలో అసలు దాన్ని ఏమంటారు? దీన్ని టిన్నిటస్ అంటామండి. టిన్నిటస్ అంటే ప్రజెన్స్ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఇయర్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్, అంటే హాలుసినేషన్ అనమాట మనకి టిన్నిటస్ అనేది. ఇది ఎక్కువ మందికి ఇప్పుడు వస్తుందన్నమాట. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో చూసినట్లయితే ఓల్డ్ ఏజ్లో వచ్చేది చాలామంది కూడా, అంటే ఓల్డ్ ఏజ్తో పాటు నరం వీక్ అయ్యి ప్రెస్ బయాక్సిస్ అంటాం, హీరింగ్ లాస్ వచ్చి టిన్నిటస్ వచ్చేది అనమాట. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఫోను ఎక్కువ వాడటం వలన, బ్లూటూత్ ఇయర్ ఫోను ఇవి ఎక్కువ వాడటం వలన మనం కంటిన్యూస్గా వాడినట్లయితే లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ కావటం, లోపల చెవిలో ఉన్న నర్వ్ సెల్స్ డ్యామేజ్ కావటం, దానివలన ఇది అవుతుందన్నమాట. రెండోది ఈ మధ్యలో చూసినట్లయితే కరోనా తర్వాత కూడా చాలామందికి టిన్నిటస్ సమస్య వస్తుందన్నమాట. కరోనా తగ్గిన తర్వాత చాలామంది ఒక 10-15 రోజుల తర్వాత ఫీల్ అవుతున్నారు. అంటే ఇది ముక్కులో ఉన్న వైరస్ చెవిలో పోయి లోపల చెవిలో ఇన్ఫెక్ట్ అవుతుందా, లేదా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇంకేమన్నా వచ్చి వస్తుందా, లేదా ఇంతకుముందు లంగ్స్లో ప్రాబ్లం వచ్చినట్టు బ్లడ్ వెజల్స్లో అట్నే ఇప్పుడు చెవుల్లో ఉన్న బ్లడ్ వెజల్లో ప్రాబ్లం వచ్చి వస్తుందా అనేది తెలియట్లేదు. కానీ బట్ కారణం అంటే లోపల ఉన్న ప్రాబ్లం ఏదైనా కూడా చాలామంది ఇప్పుడు టిన్నిటస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఓకే, అంటే ఇది టిన్నిటస్ అని గుర్తించడం ఎలా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక శబ్దం విన్నప్పుడు, అంటే హెవీ శబ్దం విన్నప్పుడు, ఒక 2-3 రోజులు అది మనతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అంటే దాన్ని కూడా టిన్నిటస్ అని అనుకోవచ్చా, లేకపోతే దీని లక్షణాలు వేరేగా ఉంటాయి? టిన్నిటస్ అనేది టెంపరీ పర్మనెంట్ అంటామండి. యూజువల్గా టెంపరీ టిన్నిటస్ అనేది మనం ఎక్కువ లౌడ్ సౌండ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన లోపల చెవిలో ఉన్న సెల్స్ డ్యామేజ్ కావటం వలన టెంపరీగా అది మళ్ళీ రికవర్ అయ్యేదాకా ఆ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ మందికి లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ జలుబు వచ్చినప్పుడైనా ఒక 2-3 రోజులు ఉంటుంది, జలుబు తగ్గినప్పుడు ఇది తగ్గిపోయింది. అలానే ఆ లౌడ్ సౌండ్ మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత 1-2 డేస్లో ఈ సెల్స్ అన్నీ రికవర్ అయిపోయి నార్మల్ అవుతుందన్నమాట. యూజువల్గా దీన్ని టెంపరీ టిన్నిటస్ అంటాం. రెండోది పర్మనెంట్ టిన్నిటస్, అది అసలు ప్రాబ్లం అండి. ఇదేంటంటే టిన్నిటస్ కంటిన్యూస్గానే ఉంటుంది లేదా వచ్చిపోతూ ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు ఉంటూ ఉంటుంది అన్నమాట. ఎస్పెషలీ ఈవినింగ్ టైము నైట్ టైం బాగా సఫర్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం యాక్చువల్లీ టిన్నిటస్ అంటాం. దానికి ట్రీట్మెంటు అవసరం పడుతుంది. ఓకే, అలాగే ఫస్ట్లో చెప్పారంటే ఒక ఏజ్ దాటిన తర్వాత కనిపించే సమస్య, ఇప్పుడు అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపించడానికి ప్రధాన కారణం ఏంటి? బేసిక్గా ఇప్పుడు ఏంటంటే, ఒకటి ఇప్పుడు మన ఈ టిన్నిటస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ కావటం. ఆ డ్యామేజ్ అవ్వటం వలన అబ్నార్మల్ ఫైరింగ్ వచ్చి మన చెవిలో టిన్నిటస్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓల్డెన్ డేస్లో ఏంటంటే మనకి ఈ లోపల చెవి డ్యామేజ్ కావటానికి కారణాలు ఏమి ఉండేవి కాదు. చాలా తక్కువ మంది ఎవరన్నా హెవీ మిషనరీ దగ్గర పనిచేసిన వాళ్ళకే ఈ ప్రాబ్లం వచ్చేదన్నమాట, లేదా ఓల్డ్ ఏజ్లో వచ్చేది. కానీ వాళ్ళు చూసినట్లయితే అందరం కూడా ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ కోసం కూడా కంటిన్యూస్గా మనం ఫోన్లు వాడుతున్నాం, హెడ్సెట్లు వాడుతున్నాం, ప్రొఫెషనల్ పరంగా ఫోన్లు వాడుతున్నాం. అట్నే చిన్నపిల్లలు చూసినట్లయితే కంటిన్యూస్గా ఆన్లైన్ క్లాసులు కానీ ఈ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఈ ఎలక్ట్రికల్ సౌండ్ ఆర్టిఫిషియల్ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతాం, ఎస్పెషలీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని అంటే క్లోజ్ చెవిని క్లోజ్ చేసుకొని వింటాము, అప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుంది, లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ లోపల చెవిలోని బ్లడ్ వెజల్స్ లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి మనకి టిన్నిటస్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకే, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, యా చెప్పండి. సార్, మేము సత్వే నుండి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి చెప్పండి. రాజ్కుమార్ సార్. సార్, నాకేమంటే ఒక 1 సంవత్సరం ముందు సార్,
ఒక అంటే నెక్ దగ్గర వచ్చేసి నాకు గంటలాగా వాచింది సార్, నేను హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు వచ్చేసి ఏమని చెప్పారు అంటే నువ్వు పళ్ళు ఉంది, నాకు సొత్త పళ్ళు ఉంది అంటే పుచ్చిపళ్ళు ఉంది అన్నమాట. ఈ పుచ్చిపళ్ళు వల్లదా నీకు వాస్తుంది అని చెప్పేసి వాళ్ళు పుచ్చిపళ్ళు తీసామన్నారు. నేను వెళ్ళి తీసేసరికి వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్లో పేస్ట్ పెట్టేస్తారు, తీయలేదు, రిమూవ్ చేయలేదు. ఎప్పుడు రిమూవ్ చేయలేదు, ఎప్పుడు పేస్ట్ పెట్టారు అప్పుడు నుండి చెవుల్లో పోయి సౌండ్ వస్తుంది సార్. నాకు ఇప్పుడు చెప్పారు కదా మీరు ఏం అదే మొదలు సార్, అలానే మందు మోగుతూనే ఉంది. నాకు రాను 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 తగ్గిపోయింది, రాను 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 అసలు చెవుడు లాగా అయిపోయింది. ఇప్పుడు పిఎక్ మిషన్ లాగా పెట్టుకుంటున్నాను సార్. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి సార్? ఒకటండి, యూజువల్గా ఏంటంటే ఎన్ని రోజుల తర్వాత మీ చెవిలో వినికిడి తగ్గుతుంది, టిన్నిటస్ సౌండ్ వస్తుందంటే ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే మనకు వినికిడి పెరుగుతుంది, దానితో పాటు లోపల సౌండ్ను కూడా సప్రెస్ చేస్తానన్నమాట. ఒకసారి సౌండ్ వచ్చిన తర్వాత దానికి మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మనం ఎక్కువ టెన్షన్తో ఉండి ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతూ ఉంటే అది ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. మనం ఒకసారి ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ అన్ని చేసుకొని ఏదన్నా మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వగలిగితే, అంటే లోపల బ్లడ్ వెజల్స్ రక్తాన్ని ఇంప్రూవ్ చేయటానికి, బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి, అలాగే డ్యామేజ్ అయిన సెల్స్ రికవరీ కావడానికి మెడిసిన్స్ ఇచ్చి కొద్దో గొప్ప ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. దానితోపాటు మనం టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ యాడ్ చేసినట్లయితే ఇంకొంతమంది తగ్గుతుంది. అంటే ఇట్ట మల్టిపుల్ వేస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. మెడికల్ మేనేజ్మెంటు, సైకలాజికల్గా స్టేబుల్ కావటం, కొంచెం యోగా ప్రాణాయామం చేసుకోవటం, అలానే టిన్నిటస్ రీట్రైన్, ఇలా మల్టిపుల్ వేస్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు టిన్నిటస్ హాల్సినేషన్ ఆఫ్ సౌండ్ తగ్గే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఆయనంటే పట్టి సమస్యతోటి నాకు చెవిలో శబ్దం వస్తుంది అనేసి అన్నారు, అనంటే అలా ఎంతవరకు జరిగే ఛాన్సెస్ ఉంటాయి? యూజువల్గా అది ఇది వేరుగా ఉంటుందండి. ఎందుకంటే పంటి సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చెవికి కూడా ప్రాబ్లం వచ్చి ఉంటుంది అన్నమాట. అది వేరు, ఇది వేరు. యూజువల్గా మనకి పంటిలో పుచ్చిపళ్ళ నుంచి చెవిలో సౌండ్ రావటం జరగదు. చెవిలో సౌండ్ వచ్చిందంటే దానికి కారణం వేరుగా ఉంటుంది. దానికి అవసరమైన టెస్టులు చేసుకొని ఆ మధ్య చెవిలోను లోపల చెవిలోను ఏదన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకొని దాన్ని నయం చేసుకోవాలన్నమాట. కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సార్. ఈ కరోనా టీకా వేస్తున్న సార్, ఇప్పుడు మూడు నెలల నుంచి హాస్పిటల్ తిరుగుతారు సార్, ఏంటి కోటి హైదరాబాద్. ఓకే సార్, ఒకటే సౌండ్ సార్, చెవులలో చిమ్మటి కాదు సార్, రెండు చెవులు సార్ సౌండ్ పోయినప్పుడు ఒక వారం తగ్గదు సార్, మళ్ళీ వారం కాదు మళ్ళీ స్టార్ట్ అయ్యింది సార్. ఇప్పుడు రెండు నెలల నుంచి ఒకటే సౌండ్ సార్, ఏం తగ్గట్లేదు సార్, ఒకటే సౌండ్. అంటే మీకు టెస్ట్లు చేశారా అన్ని? చేసిన సార్. సిటీ స్కాన్ బాగానే ఉందా? అవునా సార్, అవన్నీ బాగానే చెప్పారు. ఓకే, అంటే సౌండ్ వచ్చిపోతా ఉందా మీకు? అంటే మందులు పడితే తగ్గటం, మళ్ళీ ఆపంగలోనే రావటం అట్లా? అంటే అదేం లేదు సార్, ఫస్ట్ ఒక నెల పది రోజుల దాకా వచ్చినప్పుడు తగ్గింది, మళ్ళీ తర్వాత తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ సార్, మళ్ళీ కొంచెం తగ్గింది, మూడోసారిగా ఏమీ పనిచేస్తారు సార్? మొత్తం ఒకటే సౌండ్ ఏం చేసుకుని తగ్గట్లేదు సార్. అంటే ఒకసారి మీ మళ్ళీ టెస్టులు చూడాల్సి వస్తుందండి. యూజువల్గా టిన్నిటస్కి డిజీనెస్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం మూడు నెలల నుంచి ఆరు నెలలు మినిమం వాడాలన్నమాట మీ ప్రాబ్లం తగ్గిన తర్వాత. మీ సిచ్యువేషన్లో మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందంటే మేబీ ఆ సౌండ్ కొంచెం తగ్గంలోనే మెడిసిన్స్ ఆపేసి ఉంటారు. అట్లా ఆపకూడదు అన్నమాట. యూజువల్గా మనకి సిమ్టమ్ తగ్గిన తర్వాత కూడా 3 to 6 months వాడాలి. దానితో పాటు మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దు, ఉప్పు తక్కువగా తింటూ ఉండాలి, కాఫీ టీ తీసుకోకూడదు, మిషన్స్ దగ్గర కానీ లౌడ్ నాయిస్కి కానీ ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ ఇవన్నీ కూడా మనం ఫాలో కాలేదనుకోండి, లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, ఆ సౌండ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అలానే మనం ఎక్కువ టెన్షన్ పడ్డా, ఎక్కువ రోడ్ల దగ్గర వెహికల్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటా ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మీకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, మరి టిన్నిటెస్ట్లో ఏమైనా స్టేజెస్ ఉన్నాయా దీంట్లో? అంటే ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది దాటితే కొంచెం ప్రాబ్లమ్, అలాంటివి ఏమైనా? అలాంటిది ఏం లేదు, కానీ టిన్నిటెస్ట్లో స్టేజెస్ అనేదానికన్నా ఇంటర్మీడియంట్ కంటిన్యూస్ అంటాం అన్నమాట.
యూజువల్గా ఇంటర్మిటెంట్ అనేది ఎర్లీ స్టేజ్లో వస్తుంటుంది, అంటే మన లోపల చెవిలో సెల్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు వస్తుంది అన్నమాట. మనకి ఓల్డ్ ఏజ్తో పాటు కొద్దిగా హీరింగ్ లాస్ మొదలైనప్పుడు కానీ, అలాగే మనం సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యి లోపల చెవిలో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు కానీ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే వచ్చిపోతూ ఉంటుంది. ఆ స్టేజ్లో కనుక మనం జాగ్రత్త పడి నయం చేసుకుంటా, మందులు వాడుకుంటా, ఏవైతే మన టిన్నిటస్ని పెంచుతాయో ఆ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసినట్లయితే పూర్తిగా ఈ టిన్నిటస్ తగ్గే అవకాశం ఉంటుంది. లోపల చెవి లోపల ఉన్న ఆ సెల్స్ అయి నార్మల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మనం దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ టిన్నిటస్ అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది, మన స్ట్రెస్ కలిగిస్తుంది. ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే మనం ఇంకెంత ట్రీట్మెంట్ ఇచ్చినా టిన్నిటస్ అనేది రికవరీ కాదనమాట. సో ఎర్లీ స్టేజ్లో మనం ఫీల్ అయినప్పుడే ఆ చెవిలో సౌండ్ని ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే, అవసరమైన మందులు వాడుకొని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాదు, ఎక్కువ రోజులు ఉండదు, మనల్ని ఇబ్బంది కలిగించదు. కాలర్ ఉన్నారండి, హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసారా అండి ముందర? ఓకే, సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నమస్తే. హలో చెప్పండి. 20 సంవత్సరాల క్రితం సార్ నాకు ఈ తగ్గింది సార్. అయితే తగ్గి ఆటోమేటిక్ గా మళ్ళీ ఒక 5 నెలలు మళ్ళీ మామూలుగా నాకు చేసింది సార్. బాగానే ఉండే సార్. అదే మా అమ్మాయికి అయితే 3 సంవత్సరాలు సరిగ్గా ఇంక్రీస్ సార్. చెప్పండి. ఫోన్ మీకు ఒకసారి వినికిడి తగ్గి మళ్ళీ నార్మల్ అయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీరు చెప్పేది డాక్టర్ గారికి అర్థం కావట్లేదు. కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కైనా వచ్చి మాట్లాడండి. ఓకే, వాయిస్ అలానే ఉంది సార్. నాకు తెలిసి అంటే ఒకవేళ ఇప్పుడు ఆయన అన్నట్టుగా తగ్గిపోయి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే ఏంటి పరిస్థితి? యూజువల్గా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం చాలా రేర్ సిచ్యువేషన్లో ఉంటుందండి. ఎస్పెషల్లీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందంటే మళ్ళీ మనం ఆ సర్కమ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే కంటిన్యూస్గా మిషన్స్ దగ్గర పనిచేసినా ఆల్రెడీ డ్యామేజ్డ్ అయిన చోట ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం, తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా, హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్నా, ఎస్పెషల్లీ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి, ఎస్పెషల్లీ స్మోకర్స్లోను, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో మటుకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏమవుతుందంటే వీళ్ళకి ఆ బ్లడ్ వెజల్స్ అనేవి చాలా థిన్గా ఉండటం వలన ఎప్పుడైనా కూడా మన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినా, లేదా డయాబెటీస్ నుంచి బ్లడ్ వెజల్స్లో ఆ థిక్కనింగ్ అయినా అక్కడ ఉన్న రక్తనాళాలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ అవి ఓపెన్ అయితే మళ్ళీ సెల్స్ రికవరీ అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా లోపల చెవిలో ఉన్న రక్తనాళాలు రిపీటెడ్గా బ్లాక్ అయ్యేటప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఒకసారి పర్మనెంట్ బ్లాక్ అయిన తర్వాత హీరింగ్ లాస్ పర్మనెంట్గా ఉంటుంది, దాంతోపాటు టిన్నిటస్ కూడా పర్మనెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, కాలర్ ఉన్నారండి, హలో నమస్తే అండి. ఏంటంటే నాకు హియరింగ్ ప్రాబ్లం ఏం లేదు, బట్ నేను చెవులు క్లోజ్ చేసుకున్నప్పుడు నాకు ఒక బీప్ లాంటి సౌండ్ వస్తా ఉంటుంది ఎవ్రీ టైం. సో అది నార్మల్ గా అందరికి ఉంటుందా, ఏదైనా ప్రాబ్లం వల్ల నాకు కనిపిస్తుందా? అది లేదండి, అది నార్మల్ అండి. ఎప్పుడైతే మనం చెవిని క్లోజ్ చేస్తాం, యూజువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా బయట కొంత సౌండ్ ఉండి ఆ సౌండ్ మన చెవిలో వచ్చే ఆ స్మాల్ ఫైరింగ్ సౌండ్ని సప్రెస్ చేస్తానమాట. ఎప్పుడైతే మనం బయట చెవిని చేతితో క్లోజ్ చేసుకుంటామో బయట ఉన్న సౌండ్ చెవిలోకి వెళ్దాం, అప్పుడు లోపల ఉన్న సౌండ్ ఏమైందంటే మనకు అబ్నార్మల్గా వినిపిస్తూ ఉంటుంది, దాన్ని టిన్నిటస్ అంటామంట. సో ఇది నార్మల్ ఫినామినా అనమాట. ఎప్పుడైనా కూడా మన చెవిని పూర్తిగా క్లోజ్ చేస్తే కండక్టివ్ లాస్ లాంటిది వచ్చి దాని ద్వారా లోపల మనకి చెవిలో టిన్నిటస్ వస్తుంది, అది వరీ కావాల్సిన అవసరం లేదు. అట్టనే ప్రతిసారి మనం అది చేయకూడదు. చేసినట్లయితే ఒక్కోసారి మనం సైకలాజికల్గా కానీ లోపల నర్వ్స్ ఎప్పుడన్నా ఎఫెక్ట్ అయినా కానీ పర్మనెంట్గా సౌండ్ ఉండే అవకాశం ఉంటుంది, అలా చెయ్యొద్దు. ఇంకొకళ్ళు ఉన్నారండి, హలో నమస్తే అండి.
హలో నమస్కారం అండి. నమస్తే. మాట్లాడ డాక్టర్ గారు. హలో. ఆ చెప్పండి. అది మాస్క్ పెట్టుకుంటాం కదండి, ఆ మాస్క్ చెవు అంతా ఒక కోట్లాగా వస్తానండి ఒక పక్క. అది ఒక పక్క ఏమో బాగానే ఉండదు, అది తీసేసి మళ్ళా కాసేపు అట్లా పెట్టుకుంటేనేమో మామూలుగా ఉంటుంది, లేకపోతే బాధగా విపరీతమైన తలపక్క ఆ పక్క అంతా లాగుతున్నట్టు కోటుగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి ఆ స్కిన్ సెన్సిటివ్గా ఉన్న అక్కడ ఉన్న నర్వ్ ఫైబర్స్ ఉన్న లేదా అక్కడ లోపల సెల్స్ కొద్దిగా ఎక్కువ సెన్సిటివ్ ఉన్న మజిల్స్ సెన్సిటివ్ ఉన్నా కూడా ఈ మనం మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆ వైపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చెవికి పెట్టుకునే మాస్క్ కాకుండా తలకి కొంచెం థ్రెడ్లా ఉండి కట్టుకునే ఉంటాయి అన్నమాట. అలాంటి మాస్క్ వాడుతున్నట్లయితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. దాన్ని మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న నర్వ్స్ మజిల్స్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక ప్రెషర్ లాంటిది పెట్టినట్టయితే కంటిన్యూస్గా అక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. హలో డాక్టర్ గారు, టిన్ని టిప్స్ పిల్లల్లో కనిపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? యూజువల్గా పిల్లల్లో ఉన్నా కూడా వాళ్ళు టిన్నిటస్ గురించి కంప్లైంట్ చేయరండి, ఎందుకంటే ఎక్కువ మందికి అది నార్మల్ ఏమో అనుకుంటారన్నమాట. సో ఎక్కువ మంది కంప్లైంట్ చేయరు. పిల్లల్లో ఎదురు వినికిడి లోపం ఉన్నా నొప్పి ఉన్నా కంప్లైంట్ చేస్తారన్నమాట. సాధారణంగా పిల్లల్లో నరువు లాస్ ఉన్నా వినికిడి లోపం ఉన్నా కూడా దాని మీదే ఫోకస్ చేస్తారు, కానీ టిన్నిటస్ని యూజువల్గా కంప్లైంట్ చేయరు. కానీ టిన్నిటస్ పిల్లల్లో కూడా ఉంటుంది, వాళ్ళు మేబీ దాన్ని నార్మల్ అని అనుకోవచ్చు, దాన్ని చెవటానికి కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, దానివల్ల వాళ్ళు టిన్నిటస్ కంప్లైంట్ ఇవ్వరు అన్నమాట. ఓకే, కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. యా చెప్పండి. సార్ నా పేరు ప్రసాద్, మాది నెల్లూరు జిల్లా. చెప్పండి ప్రసాద్ గారు. సార్ నాకు ఒక 21 సంవత్సరంలో కొంచెం పోలీసు వాళ్ళు వచ్చేసి చెవు మీద కొట్టారు సార్. ఆ చెవు వచ్చేసి అప్పుడప్పుడు చీమ్ కడతా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమో సార్? మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే చెవు గోపకి రంధ్రం ఉండుండొచ్చండి, దాన్ని ఆటైటిస్ మీడియా అంటాం విత్ పర్ఫరేషన్. ఇది మంచిది కాదనమాట. రికరెంట్గా మన చెవుల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే వినికిడి కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకొని ఆ రంధ్రాన్ని సింపుల్గా టెంపనోప్లాస్ట్ విధానం ద్వారా క్లోజ్ చేసినట్లయితే ఫర్దర్ ప్రాబ్లం ఉండదు, పూర్తిగా మీకు వ్యాధి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో చెప్పండి. డాక్టర్ మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. అదే స్నానం చేసేటప్పుడే తుమ్ములు వస్తున్నాయా? ఇది యూజువల్గా నేసల్ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఉంటుంది అన్నమాట, తుమ్ములు రావటము ముక్కులమ్మిటి కారటము. అది కొంతమందికి స్నానం చేసిన తర్వాత తుమ్ములు వస్తుంటాయి, మేబీ అది సోపు స్మెల్ నుంచి అయినా కావచ్చు, లేదా ఒక్కోసారి మనం క్లోరినేటెడ్ వాటర్ క్లోరిన్ ఎక్కువ ఉన్నా కూడా ఇది జరగవచ్చు అన్నమాట. యూజువల్గా స్నానం అయిన తర్వాత మనం ముక్కుతోటి కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే 1 or 2 minutes ఆ తుమ్ములు ఇమ్మీడియట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ముక్కు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి. ఓకే, అలాగే జన్యుపరంగా మరి టిన్నిటస్ వచ్చే అవకాశం ఉందా? జెనెటిక్గా టిన్నిటస్ ఏం రాదండి, ఎందుకంటే టిన్నిటస్ అనేది సిమ్టమ్. కొన్ని వ్యాధులు జెనెటిక్గా రావచ్చు. యూజువల్గా ఈ జెనెటిక్ వ్యాధులు కొన్ని సిండ్రోమ్స్లో మనకి వినికిడి తక్కువ ఉంటుంది అన్నమాట, దాన్ని న్యూరల్ హీరింగ్ లాస్లు అంటాము. అలా వచ్చినప్పుడు ఆ న్యూరల్ హీరింగ్ లాస్ నుంచి టిన్నిటస్ రావాలి, కానీ టిన్నిటస్ అనే సిమ్టమ్ కాబట్టి టిన్నిటస్కి ఏవైతే డిసీజులు కారణం చేస్తాయో అవి కొన్ని జన్యుపరంగా జీన్ చేంజెస్ నుంచి రావచ్చు. అలానే మనకు కొంచెం ఓల్డ్ ఏజ్లో కూడా కొంచెం ఎర్లీగా హీరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్ని జీన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో ఈ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనకి టిన్నిటస్ వస్తుంది అన్నమాట. బేసిక్గా జెనెటిక్ కండిషన్స్ ఏవైతే వినికిడిని తగ్గిస్తాయో అవి టిన్నిటస్ కారణం అవుతాయి అన్నమాట. ఓకే, మరి టిన్నిటస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టిన్నిటస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ అన్ని టెస్ట్లు చేసుకోవాలండి, ఆడియోలాజికల్ ఎవాల్యుయేషను రేడియోలాజికల్ ఎవాల్యుయేషను. ఎందుకంటే
టిన్నిటస్ అనేది చాలా వ్యాధులకు కానీ చాలా ఫర్దర్ ప్రాబ్లమ్స్కి కానీ ముందొచ్చే సిమ్టమ్ అన్నమాట. సపోజ్ మనం ఫోన్లు వాడుతుంటే టిన్నిటస్ వచ్చిందంటే ఫోన్లు ఆపేయాలి, ఎందుకంటే ఫోన్లు కంటిన్యూస్గా వాడామంటే లోపల చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యి మనకి పర్మనెంట్గా హీరింగ్ లాస్ను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ అంటాం, వాటిల్లో కూడా టిన్నిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నా కూడా టిన్నిటస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా టిన్నిటస్ వచ్చిన వరకు మనం టెస్టులు చేసుకుంటే వెళ్ళి గుర్తిస్తే ఆ వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టెస్టులో ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ టిన్నిటస్ ఉందంటే యూజువల్గా వీళ్ళు కొద్దిగా టెన్షన్ తగ్గించుకొని నాయిస్కి ఎక్స్పోజ్ కాకుండా ఫోన్లో ఎక్కువ మాట్లాడకుండా అలానే ఉప్పు తక్కువ తింటా, కాఫీ టీ తక్కువ తీసుకుంటా, కొంచెం మెడిటేషను ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేసుకున్నట్లయితే వీళ్ళలో టిన్నిటస్ తగ్గే అవకాశం ఉంటుంది, ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. టిన్నిటస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.